నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి స్టార్ ప్రొడ్యూసర్ పై విరుచుకోబడ్డ ఆది ఇంతకీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినందుకేనా ఇక అసలు విషయానికి వచ్చేద్దాం మెగా హీరోలపై ఎవరైనా కామెంట్లు చేసినట్టయితే వారిని చీల్చి చండాడటంలో జబర్దస్త్ కమిడియన్ హైపరాది కాస్త ముందుంటాడనే కనిపిస్తాడు గతంలో కొందరిని సోషల్ మీడియాలోనూ టెలివిజన్ మీడియాలోనూ ఆట ఆడేసుకున్న సందర్భాలు కనిపిస్తాయి తాజాగా టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ పారిశ్రామికవేత్త పొట్లూరి వీరప్రసాద్ అంటే పీవీపీపై హైపరాది కాస్త ఘాటుగా కారాలు మిరియాలు నూరినట్టు కనిపించింది పీవీపై ఆది విరుచుకుపడడానికి అసలు కారణం కూడా ఉన్నాయి ఇక ఇటీవల ముంబైకి సమీపంలో ఒక స్టేషన్లో వేగంగా ట్రైన్ వస్తున్న సమయంలో ఒక చిన్నారి పట్టాలపై ఉండటాన్ని చూసి రైల్వే పాయింట్స్ మెన్ తన ప్రాణాలకు తెగించి కాపాడారు ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఆ వీడియోను షేర్ చేసి అభినందించారు ఇక అలాంటి ట్రెండింగ్ వీడియోను నిర్మాత పీవీపీ షేర్ చేసి తన స్పందన పంచుకోవటం వరకు బాగానే ఉంది కానీ ఆ వీడియోతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసుకున్నారనే విషయం స్పష్టంగా కనిపించింది ఇక మెసేజ్ మెగా ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించే విధంగా కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక వైరల్ వీడియోను నిర్మాత పీవీపీ షేర్ చేస్తూ రియల్ హీరో బాబు రియల్ హీరో కాదు లంగా డాన్స్ వేసే సార్లకు యాభై కోట్లు ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్ హతవిధి మనం చేసే కొంచెమైనా కొట్టే సీటీ మార్లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్విట్టర్ లో ఒక మెసేజ్ షేర్ చేశాడు ఇక పీవీపీ షేర్ పెట్టిన మెసేజ్ పై జబర్దస్త్ కమిడియన్ ఘాటుగా స్పందించారు నీలాంటి లంగా బాబులు కోట్లున్న కబుర్లు చెప్పటం తప్ప ఒక్క రూపాయి సాయించారు పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటే ఇదే సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళనగా మాట్లాడుతున్న నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని జనాలు అనుకుంటున్నారు అంటూ ఓ మెసేజ్తో పీవీపీ ట్వీట్ను హైపరాది రీట్వీట్ చేశాడు ఇక నిర్మాత పీవీపీ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చేసిందే అంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల కాలంలో వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ యాభై కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నట్టు మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి ఈ క్రమంలో పీవీపీ చేసిన ట్వీట్ తనను ఉద్దేశించిందనే భావన కలిగింది ఇంతకు పీవీపీ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిందా లేక మరొకరిని టార్గెట్ చేసిందా అనే విషయం సదరు నిర్మాత స్పందిస్తే కానీ ఈ వివాదానికి పడదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం ఈ రకంగా పీవీపీ లంగా డాన్సులు వేసే సార్లకు యాభై కోట్ల రెమ్యూనేషన్ అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అది ఎవరినన్నా కూడా ఇండస్ట్రీలో అందరికీ వర్తింపజేస్తుంది ఒక పక్క ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ వాళ్ళని ఇలా అనటం సబబు కాదంటున్నారు కొంతమంది సినిమాకి చెందిన అభిమానులు మరి దీనిపై పీవిపి ఎలా స్పందిస్తారో చూద్దాం